हेलो फ्रेंड्स हाय गुड आफ्टरनून टू ऑल ऑफ यू। सो इवाला नेनैते एपी प्रभुत्वंलो उन्न रैतुलकैते ओकटि कादंडि रेंडु गुड न्यूस्लु अयिते तीसुकोच्चानंडि। सो एपीलो उन्न रैतुलकैते मनकि आंध्रप्रदेश प्रभुत्वं अयिते रेंडु गुड न्यूस्लु अयिते चेप्पडं जरिगिंदि। सो अवेंटि अनेदि नेनु ई वीडियोलो अयिते क्लारिटीगा चेप्तानु। सो बिफोर् दट अयिते ना वीडियो फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज़ अंडि लाइक् चेसि सब्स्क्राइब चेयंडि सो दट इलांटि अप्डेट्स अयिते इस्तू उंटानु। सो लेट चेयकुंडा टापिक्लोकि अयिते वेल्लिपोदां। सो ई रेंडु गुड न्यूस్లల్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు రైతులకైతే రుణమాఫీ అయితే చేయడం అయితే జరుగుతుందండి। సో ఆల్్రెడీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది। సో ఎలక్షన్స్ బిఫోరే మనకైతే ప్రతి ఒక్క రైతుల ఖాతాలోకి అయితే ఇప్పుడు రుణమాఫీ డబ్బులు అయితే పడతాయండి। సో ఇది ఎంత అమౌంట్ వరకు పడుతుందంటే అప్ టు 1 లక్ష రూపాయస్ వరకు అయితే వాళ్ళకి పట్టం జరుగుతుందండి। సో అది వాళ్ళ ఎకరానికి సంబంధించి పంటకి సంబంధించి అయితే వాళ్ళు రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది। సో అప్ టు 1 లక్ష రూపాయస్ అయితే రుణమాఫీ అయితే వాళ్ళు చేస్తారండి। సో ఇది ఒక ఫస్ట్ గుడ్ న్యూస్ అనుకోవాలి। సో ఇది ఒక ఇంత రైతులకైతే మంచి హ్యాపీ న్యూస్ అనే అనుకోవాలి। సో రుణమాఫీ అవుతుందంటే అందరికీ రైతులకి గుడ్ న్యూసే కదా అండి। సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ గుడ్ న్యూస్ అండి। అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే సో ఏదైనా వర్షాల వల్ల గాని ప్రకృతి వల్ల గాని ఏదైనా ప్రాబ్లం వల్ల గాని పంట అనేది పాడైపోతే ఎలాంటి యూస్ లేకపోతే పంట నష్ట పరిహారం కింద అయితే మనకి ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే వాళ్ళైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఏపీ గవర్నమెంట్। అండ్ అలాగే మనమైతే సో ఈ ఇన్పుట్ సబ్సిడీ ఏంటనేది మన ఎకరానికి అనేది ఎంత వస్తుంది మన పంటని బట్టి మన ఎకరాన్ని బట్టి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి। సో ఈ పంట నష్ట పరిహారం కింద అయితే మనకైతే 10,000 టు అప్ టు 30,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది। సో అది బిట్వీన్ ఎంత అనేది మన పొలంని బట్టి మన పంటని బట్టి అయితే డిసైడ్ చేసి ఉంటుందండి। సో ఈ రెండు గుడ్ న్యూస్లు అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది రైతులకి। సో ఇది ఒక చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అని అనుకోవాలి। అండ్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ రైతుల కోసం మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పిఎం కిసాన్ యోజన అనేసి రైతు భరోసా స్కీమ్స్ ఇవన్నీ అయితే వస్తున్నాయి। సో వీటి కింద కూడా రైతులకైతే కొంచెం యూస్ఫుల్ అయితే అవుతుంది। అండ్ అలాగే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఈ గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది। కాకపోతే ఈ అమౌంట్ మన అకౌంట్లోకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా రావాలి అంటే డెఫినెట్గా మీరైతే ఇవి చూసుకోండి। సో మీ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉందా లేదా చూసుకోండి। అండ్ అలాగే మీ ఆధార్ కార్డు బయోమెట్రిక్ కంప్లీట్ అయి ఉందా లేదా చూసుకోండి ఫ్రెండ్స్। అండ్ ఫైనల్గా మీ రేషన్ కార్డు కూడా ఈకేవైసీ కంప్లీట్ అయ్యి ఉందా చూసుకోండి। సో మీ రేషన్ కార్డు కానివ్వండి ఆధార్ కార్డు కానివ్వండి బ్యాంక్ అకౌంట్ కానివ్వండి అన్నీ కూడా కరెక్ట్గా మొబైల్ నెంబర్తో లింక్ అప్ అయి ఉన్నాయా ఈకేవైసీ చేయించుకున్నారా బయోమెట్రిక్ ఉందా లేదా కంప్లీట్గా అయితే చూసుకోండి। సో దట్ మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అమౌంట్ రాగానే మనకైతే మెసేజ్ కూడా రావడం జరుగుతుంది లేకపోతే మనకే ప్రాబ్లం అయితే అవుతుంది। సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ గుడ్ న్యూస్ అండి। సో నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో కలుస్తాను బాయ్। అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి। లైక్ చేయడం అయితే మర్చిపోకండి। లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది ఓకేనా। హోప్ యూ అండర్స్టాండ్ బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్।